నిన్న భారీ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి సార్ మాట్లాడినటువంటి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు. మేము గేట్లు తెరచుడే అల్సం, కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుంది, ఎమ్మెల్యేలందరూ వచ్చి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ కండో కప్పుకుంటారు అనేటటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా నిన్న రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి పరిస్థితి మనం గతంలో నుండే మాట్లాడుకుంటూ వస్తున్నాం. దాదాపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు 23 మంది కాంగ్రెస్ పార్టీలోకి పోవడానికి రెడీగా ఉన్నారు. దాంట్లో 15 మంది ఖరారైపోయారు, 12 మంది పోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంపీ ఎన్నికల కంటే ముందు, ఎంపీ ఎన్నికల తర్వాత ఏమన్నా జరగవచ్చు అనేటటువంటి అంశాన్ని కూడా మనం చెప్పినాం. ఒకసారి నిన్న రేవంత్ రెడ్డి సార్ మాట్లాడినటువంటి మాటలు ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటై కుంగుకాయి కుట్ర చేసి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన చేస్తున్నారు. అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా మంది అన్న ఇందరమ్మ రాజ్యం ఉండాలి, ఇన్నేళ్ళు మేము ఆ పార్టీలు ఉన్నా ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి మా కలవలే, మా మాట వినలే, ఆయన ఎట్లుంటాడో మేము చూడలేదు. కానీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ మంత్రులు సచివాలయంలో, మీరు ఇంటికి వచ్చిన కలుస్తున్నారు, సచివాలయంలో కలుస్తున్నారు, పేదల్ని కలుస్తున్నారు, కార్యకర్తలు కలుస్తున్నారు, ఆడబిడ్డల్ని కలుస్తున్నారు, అధికారులను కలుస్తున్నారు, సమీక్షలు చేస్తున్నారు, అభివృద్ధి చేస్తున్నారు. 5 ఏళ్ళు మీ ప్రభుత్వాన్ని కాపాడే బాధ్యత మాది అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చి అందరు నాకు కలిసి చెప్పిపోతున్నారు. ఒకవేళ నేను అనుకుంటే గేట్లు తెరిస్తే కేసీఆర్ నువ్వు నీ అల్లుడు నీ ఇంట్లో తప్ప మొత్తం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని ఇందిరమ్మ రాజ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలబడతారు. ఇవాళ మన మిత్రుడు వెంకట్రావు గారు కూడా ఇక్కడికి వచ్చి మనకు మద్దతుగా నిలబడ్డాడు. అంటే మేము మర్యాద పూర్వకంగా రాజకీయ నీతిజ్ఞతో ఇవాళ రాజకీయాలు చేయాలనుకుంటున్నాం. అర్థమైందా? కాంగ్రెస్ పార్టీ గేట్లు తెరుచుడుతోటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడానికి రెడీగా ఉన్నారు అనేటటువంటి మాట తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి అంశం. సో ఇప్పటి నుండి కాదు, గతంలో నుండే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ 20 రోజులు పూర్తయిన తర్వాతనే, ఇప్పుడు దాదాపు 95 రోజులు పూర్తయిపోయినాయి అనుకుంటా, 20 రోజుల పరిపాలనలోపే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మీ దండం పెడతా సార్ మేము చేరుతాం మమ్మల్ని తీసుకోరు అని చెప్పి ఒకటే రిక్వెస్ట్ అట, దయచేసి మమ్మల్ని తీసుకోండి, ఈ బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ ఒక్కసారి కూడా గెలవలే, కేసీఆర్ మమ్మల్ని పట్టించుకోలే, ఓ రాజ్యం మొత్తం ఓ రాజ్యంలో నేనే రాజు, మీరు అందరూ నా భటులు అనేటటువంటి విధంగా మమ్మల్ని టార్చర్ పెట్టిండు కేసీఆర్, మేము మీ కాంగ్రెస్లోకి వస్తాము అనేటటువంటి మాటలను ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారట. రేవంత్ రెడ్డి ఓపెన్గా చెప్పిండు, చాలా ఓపెన్గా మాట్లాడేసిండు, కాంగ్రెస్ పార్టీ గేట్లు తెరుచుతోటే అందరూ రావడానికి రెడీ ఉన్నారని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్. చూద్దాం ఏం జరగబోతుందో, ఎప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీలో చేరే అవకాశం ఉండదు అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది.